అనైతికమైనటువంటి అడ్మినిస్ట్రేషన్. ఒక సభ్యుడు అసెంబ్లీకి అటెండ్ అవ్వకుండా ఉంటే ఆ జగన్ అయినా ఎవరైనా అనర్హత వేటు వేసే అధికారం సభకి లేదా స్పీకర్ లేదు. అదే దాంట్లోనే నైతికత అనైతికత అంటున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు 3 సంవత్సరాలు రాలేదు, ఎన్టీ రామారావు గారు 5 సంవత్సరాలు రాలేదు. 5 సంవత్సరాలు ఆయన మొదట్లోనే ఒకసారి రెండు సార్లు వచ్చేసేసి ఆయన బాయ్కట్ చేసేసారు. మరి ఎవరు డిస్క్వాలిఫై చేయలేదు కదా. అయితే రూల్ ప్రకారం అయితే చెయ్యాలనుకుంటే స్పీకర్ చేయొచ్చు. 3 సార్లు రాకపోతే 3 సెషన్స్కి నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్కి ఆన్సర్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలోనే తీర్మానం చేయొచ్చు, ఇదిగో వీళ్ళు ఇట్లా రావట్లేదు కాబట్టి ఈ ప్లేస్ని డిస్క్వాలిఫై చేస్తూ తీర్మానం చేయొచ్చు. ఆ తీర్మాన ద్వారా డిస్క్వాలిఫై చేసేయచ్చు. అది మ్యాక్సిమం ఇప్పుడు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి సెషన్ కదా, అంటే 1 ఏడాది టర్మ్ తీసుకుంటారు. ఆ తర్వాత చేసేయచ్చు. చేసిన తర్వాత దాని మీద మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు. ఫస్ట్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టు, వాటిలో మళ్ళీ స్పీకర్ వాదనలు ఉంటాయి. స్పీకర్కి అర్హత ఉందంటారు. అయితే స్పీకర్ ఇక్కడ వీళ్ళని సస్పెండ్ చేసేసి పంపించిన తర్వాత అక్కడ బైపోల్ జరుపుతారా లేదా, అది కీ పాయింట్. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ దానికి సంబంధించి ఎంత కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చిందో చూడండి. ఎమ్మెల్సీని అనర్హత వేటు వేసేసారు చైర్మన్, అది ఈసీకి పంపించాలి రూల్ ప్రకారం, పంపించేశారు. ఈసీ నామినేషన్స్ తీసేసుకుంది, నోటిఫికేషన్ ఇచ్చేసి తీరా చూస్తే ఈలో హైకోర్టు ఏమో ఆయన కొనసాగించమంది, ఇక్కడేమో నామినేషన్లు జరుగుతున్నాయి. దానికి ఇంకేం చేయాలి అర్థం కాక ఏం చేశారు, ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారి పైకి పంపించారు. పైన ఈసీ చెప్పాలి ఇప్పుడు ఏది కరెక్ట్. యాక్చువల్గా ఈసీ నిర్ణయం దాంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు కోర్టు. ఇక్కడ వస్తేనేమో అధికార పక్షంలో ఉన్నారు ఇతను.